జీవవార్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం మరలా ప్రతి ఒక్కరికి ఒక లోతైన స్ఫూర్తిదాయకమైన అలాగే నిరీక్షణతో కూడిన సందేశంలో మాతో పాటు పాల్గొనాలని మేము మీకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ క్రిస్మస్ పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో మీకు మరియు మీ ప్రియమైన వారికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ మెరీ క్రిస్మస్ మేరీ అనే పదం కేవలం కాలానుగుణంగా ఒక రకమైనటువంటి పలకరింపు కంటే ఎక్కువ భావాన్ని కలిగి ఉంది అది ఆనందం ఉత్సాహం మరియు అపరిమితమైనటువంటి ఆనందం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది క్రిస్మస్ దాని ఉద్దేశం అలాగే సువార్త దాని యొక్క సారాంశం మొదలైనవి కలిపి మన జీవితానికి ఒక వెలుగును కలిగిస్తాయి నా కుటుంబం తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఉత్సాహాల నడుమ మనం క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి అలి పెరగని ప్రేమ ఉంటుంది ఈ పండుగ సీజన్లో మీరు వృత్తిపరమైన రంగంలో లేదా కుటుంబ బంధాలతో లేదా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి మీ యొక్క వ్యక్తిగత సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండవచ్చు ఈ క్షణాల్లో ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు అటువంటి భరోసాను నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను విపత్కర పరిస్థితుల్లోనూ నీ పట్ల ఆయన ప్రేమ స్థిరంగా ఉంటుంది క్రిస్మస్ యొక్క అతీతమైన మరియు లోతైన సారాంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను బైబిల్లోని లేఖన పేజీలలో ముఖ్యంగా లోకసువార్త రెండవ అధ్యాయంలో దేవుని కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుత జననం గురించి వివరించబడింది ఏసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి గొప్ప కార్యాన్ని చేసినటువంటి ఒక దృశ్యం ఆ యొక్క కథ యొక్క సారాంశం ఆ ప్రారంభ క్రిస్మస్ రోజుల్లో అనగా ఏసుక్రీస్తు యొక్క జన్మం ప్రకటింపబడిన రోజుల్లో దేవదోతులు సువార్తను ప్రకటించారు గొర్రెల కాపురలకు ఒక గొప్ప ప్రకటనతో మొదలైన లోక రెండవ అధ్యాయంలో చూపించబడిన ఒక కీలకమైన మంచి సన్నివేశం అది గొర్రెల కాపరులు రాత్రి తమ మందలతో చాలా విపరీతమైనటువంటి చలిలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా ప్రభు యొక్క దూత వారికి ప్రత్యక్షమైంది మొదట్లో భయపడినప్పటికీ దేవుని దూత వారికి ధైర్యం చెప్పేటువంటి మాటలు కొన్ని పలికింది అదేంటంటే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానమును నేను మీకు తెలియజేయున్నాను దావీద పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రధాన సారాంశం ఏసుక్రీస్తు అందరికీ గొప్ప ఆనందానికి నాంది పలికాడని చెప్పుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి లభించేటువంటి ఒక క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సందర్భంగా సర్వసాధారణంగా మనకందరికీ బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అలవాటు లేదా సాంప్రదాయం ఉంటుంది ఈ సాంప్రదాయం యొక్క మూలాన్ని గుర్తించడం మనకి చాలా అవసరమైనటువంటి విషయం ఇక్కడ మనకు ఇవ్వబడిన ప్రధాన బహుమతి దాని గురించి మనం చూసినట్లయితే యొక్క ప్రేమ కూడా ఎల్లప్పుడూ మన కోసం కొనసాగుతుంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన మనకు ఒక బహుమతిని ఇచ్చాడు అదే తన కుమారుడైన యేసుక్రీస్తు ఆ దేవుని బహుమతి అయిన యేసుక్రీస్తు చూసినట్లయితే రెండు అంశాలను మనం ఆయనలో గమనించవచ్చు మొదటిది ఆయన మనస్సు లేదా హృదయం అయితే రెండవది ఆయన యొక్క శిలువ లేదా ఆయన చేసిన త్యాగం అని చెప్పుకోవచ్చు ఆయన మనస్సును మనం గమనించినట్లయితే దేవుడు మానవాళ్ళని తన స్వరూపంలో ప్రేమతో సృష్టించాడనేటువంటి అంశాన్ని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒక సంబంధాన్ని బంధాన్ని స్థాపించాలని ఆయన ఆ విధంగా చేశాడు ఏదైనా ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం ఈ యొక్క సామరస్యమైనటువంటి సంబంధానికి విఘాతం కలిగించి దేవునికిని మానవునికి మధ్య ఉన్న బంధాన్ని విరగొట్టింది దేవునుండి విడిపోవడం కారణంగా ఎంతోమందిని చిన్న భిన్నాం చేసి అయోమయానికి గురి చేసింది అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారని బైబుల్ స్పష్టంగా చెప్తుంది అయినప్పటికీ క్రిస్మస్ యొక్క సౌందర్యం దేవుని అంచలమైన ప్రేమలో మనం చూస్తాం మానవ బలహీనతలు అవిధేయత ఎదురైనప్పుడు దేవుడు తన ప్రేమను అంతిమ బహుమతి అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపరచడానికి సిద్ధపడ్డాడు ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఒంటరితనం యొక్క భారాన్ని అనుభవించవచ్చు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అనేక రకమైన సవాళ్ళతో నిండి ఉంది చూసినట్లయితే పలు రకాలైనటువంటి యుద్ధ వాతావరణం పలు దేశాలు ఒకరితో మరొకరు యుద్ధాలు చేసుకోవడం అలాగే కొత్త రకమైనటువంటి వైరస్ల ప్రభావం భూకంపాలతో కూడినటువంటి ప్రకృతి వైపరీత్యాలు అలాగే ఆర్థిక ఒడిదుడుకులతో మనం యొక్క సంవత్సరాన్ని ఇప్పటి వరకు గమనించాం అయితే దేవుడు మనకు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది ఆయన మన జీవితాలను వదిలిపెట్టలేదు లేదా మన జీవితాలను మర్చిపోలేదు ఆయన మనల్ని చూస్తున్నాడు అలాగే ప్రేమిస్తున్నాడు మరియు మనకు క్రిస్మస్ బహుమతి ఇచ్చాడు అదేంటంటే ఆయన కుమారుడైన ఏసుక్రీస్తే అదేవిధంగా దేవుని త్యాగాన్ని పరిశీలిస్తే శిలువ యొక్క ప్రతీకాత్మక ప్రతిబింబం మనకి తెలియస్తూ ఉంది ఇది ఏసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మాత్రమే చూపించట్లేదు కానీ దేవుడు ప్రేమతో తన స్వరూపంలో మనల్ని సృష్టించాడనేటువంటి లోతైన సత్యాన్ని కూడా సూచిస్తూ ఉంది ఆయన మనతో బంధాన్ని కోరుకున్నాడు మొదట స్త్రీ పురుషులైన ఆదాము అవలను ఏదైనా తోటలో చూసినప్పుడు ఆ యొక్క కథ మనకి తెలియజేస్తూ ఉంది అయితే ఈ తోటలో ఒకే ఒక మానవుడికి కలిగిన కోరిక వలన ఆ యొక్క బంధం చెడిపోయింది అదేంటంటే మంచి చెడులు తెలుగునిచ్చు చెట్టుకి దూరంగా ఉండాలని చెప్తే వారు దానిని ధిక్కరించి ఏదైతే వద్దు అని చెప్పాడో దానినే చేసి దేవునికి అవిధేయత చూపించారు దేవుని ఆజ్ఞపై అనుమానం వ్యక్తం చేస్తూ మానవాళ్ళని తప్పుదారి పట్టించి సర్పం రూపంలో సాతాను ప్రవేశించాడు ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న సందేహాలకు కష్టాలకు ఇబ్బందులకు సమస్యలకు అదే ప్రధానమైనటువంటి మూల కారణం ఆ అవిధేయత కారణంగా దేవునికి మానవునికి మధ్య ఉన్న సహజమైన సంబంధం విచ్ఛిన్నమైపోయింది నేడు చాలామంది అనుభవిస్తున్న విరిగినలిగిన స్థితే కానీ శోధనలే కానీ సవాళ్లతో కూడినటువంటి ఆందోళనే కానీ సమస్తమైనవి వారు చేసిన అవిధేయత యొక్క ప్రతిఫలంగా మనం గమనించవచ్చు ఈ అవిధేయత లేదా పాపం అనేది కోవిడ్ నైన్టీన్ ఎయిడ్స్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధుల కంటే ప్రమాదమైనటువంటిది ఇది చాలా ప్రమాదమైనటువంటి ఒక జబ్బు లేదా ఒక రోగం అని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది దాని కారణంగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏమిటంటే దేవుడు మనల్ని ఆ యొక్క పాపం నుంచి దూరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు కానీ మొదట వాళ్ళు చేసిన పాపం కారణంగా ప్రతి వ్యక్తి పాపిగా జన్మించాడు మరియు మన చర్యలు ఈ ఘోర స్థితిని ఇటువంటి కష్టాలతో కూడిన స్థితిని ఆ యొక్క పాపం వలన తెచ్చిపెట్టాయి రోమియోలకు మూడు ఇరవై మూడులో ఈ విధంగా ప్రస్తావించబడింది ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇది ఆధ్యాత్మిక రోగం లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఒక జబ్బు అదే పాపం ఈ యొక్క ఘోరమైన పాపం చాలా ప్రమాదమైందని బైబుల్ స్పష్టంగా చెప్తుంది గ్రంథం యాభై తొమ్మిది రెండులో ఈ విధంగా ప్రస్తావించబడింది మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఈ నిరుత్సాహకరమైనటువంటి వాస్తవం మధ్య క్రిస్మస్ దేవుని పునరుద్ధరణ ప్రేమకు ప్రతిరూపంగా ఉద్భవిస్తూ ఉంది లోక రెండవ అధ్యాయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు గారి ద్వారా జన్మించాడని ఒక కథ వర్ణించబడింది ఈ అద్భుత సంఘటన బైబిల్లో ఆ ప్రారంభ క్రిస్మస్ రోజున దేవదూతలు ప్రకటించిన శుభవార్తలు పరంపరకు ఒక నాందిగా మనం చూడవచ్చు ఈ గొప్ప శుభవార్తకు వినయపూర్వక సాక్షులైన గొర్రెల కాపురలకు దేవదూత మాటలతో ధైర్యం కలిగింది ఆ దూత ఏ విధంగా చెప్పిందంటే బైబిల్లో ఈ విధంగా ప్రస్తావించబడింది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానమును నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తు సువార్త యొక్క ప్రతి రూపం మనతో సహా ప్రజలకందరికీ గొప్ప ఆనందానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు దేవుడు తన అపరిమితమైన ప్రేమలో మానవాళికి అన్ని కాలాల కంటే గొప్ప వరాన్ని అందించాడు అదే తన కుమారుడైన యేసు క్రీస్తు అనేటువంటి బహుమతి సవాళ్ళు ఇబ్బందులు కష్టాలు అనిశ్చితుల మధ్య ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని సందేశం ఖచ్చితంగా మన యొక్క హృదయాల్లో ప్రతిధ్వనించాలి ఆయన మనల్ని మర్చిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన బాధలను తెలుసుకుంటున్నాడు మన కష్టాలను చూస్తున్నాడు అర్థం చేసుకుంటున్నాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనకు ఒక బహుమానంలాగా ఇవ్వబడ్డాడు ఆ కారణం చేతనే మనం క్రీస్తు శిలువను చూసినప్పుడు శిలువ మన పట్ల దేవుని ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది దేవుని స్వరూపంలో మానవాళని సృష్టిని మానవక జన్మను చేసినటువంటి ఆయన తన పోలికలో రూపుదిద్దుకున్న స్త్రీ పురుషులను గురించి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని ప్రేరణ ప్రేమ ఆయన సృష్టిలో అర్థవంతమైన సంబంధాన్ని కోరుకునేటువంటి అంశం మనం అక్కడికి చాలా త్వరగా సులభంగా అర్థం చేసుకోవచ్చు మొదటి పురుషుడైన ఆదాము మొదటి స్త్రీ అయిన హవ్వ ఏదైనా తోటలో నివసించారు కానీ ఏదేమైనప్పటికీ ఒకే ఒక్క పని ఈ లోకం మొత్తాన్ని కలుషితం చేసింది అదే మంచి చెడులకి తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని తిని అవిధేయతను చూపించడం సాతాను సర్పం రూపంలో చాలా చాకచక్యంగా దేవుని ఆజ్ఞను ప్రశ్నిస్తూ హవ మనసులో అనుమానాన్ని నాటాడు ఇది చాలా పాత కాలం నాటి అనుమానం అయినప్పటికీ చెప్పాలంటే నేటికీ ఆ యొక్క విత్తనం కొనసాగుతూ ఉంది ఇదే అందరినీ కూడా దేవుణ్ణి కొన్నిసార్లు అనుమానించేలా దేవుణ్ణి ప్రశ్నించేలా పురికొల్పుతూ ఉంది హవ్వ నిషిద్ధమైన పండు యొక్క ఆకర్షణకు లొంగిపోయింది ఆదాము కూడా హవ్వ చేసిన పనినే అనుసరించి పాపం చేయడం మొదలుపెట్టారు ఈ కీలక క్షణం దేవునికి మానవాళికి మధ్య ఒకప్పుడు ఒక సామరస్యపు సంబంధాన్ని ముక్కలు చేసిందనే చెప్పుకోవచ్చు ఈరోజు చాలామంది అనుభూతి చెందుతున్న విరిగి నలిగిన స్థితే కానీ శ్రమే కానీ కష్టమే కానీ సమస్యలే కానీ ఇవన్నీ కూడా దాని యొక్క ఫలితమనే మనం చెప్పుకోవాలి దేవుని ప్రేమ మానవ బలహీనతలను అధిగమిస్తుందనే ప్రగాఢ సత్యాన్ని ఈ క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది ఈ లోక సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేస్సును గొప్ప బహుమానంగా పంపడానికి నిర్ణయించుకున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు జీవిత కష్ట సమయాలను మీరు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మీ కష్టాలను చూస్తున్నాడు మీ బాధను అర్థం చేసుకుంటాడు అలాగే తన కుమారుడని క్రీస్తు అని ఒక బహుమతిని మనకి ఒక క్రిస్మస్ సందర్భంగా సమర్పిస్తున్నాడు దేవుని కుమారుడని ఏసుక్రీస్తు శిలువపై ప్రతి వ్యక్తి యొక్క పాపాలను భరించాడని ఆ యొక్క పాపాలకి ఒక రుణాన్ని తీసివేశాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఏసుక్రీస్తు బాధలను త్యాగాలను మానవాళని దేవునితో సంధి చేయడానికి వారధిగా పనిచేస్తాయని మనం గమనించవచ్చు రోమిలకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఒకటవ వచనంలో ఈ విధంగా మనం చూస్తాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము అలాగే రెండవ కొరందీలు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా ఉంది ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను ఏషియా యాభై మూడవ అధ్యాయం ఆరో వచనం చూసినట్లయితే క్రీస్తు బలియాగం యొక్క పునరుద్ధరణ స్వభావాన్ని మరింతగా మనము వివరించినట్లు చూడవచ్చు అక్కడ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతివాడును తన క్లిష్టమైన త్రోవకు తొలగెను యహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను అని మనం చూస్తాం యేసు అందరి పాపాలను మోసిన ఈ లోతైన ప్రాయశ్చిత్త చర్య పాత నిబంధనలోని బలి పశువు వలె త్యాగానికి అద్దం పడుతుంది అయితే యేసుక్రీస్తులువుపై సాధించిన శాశ్వత విజయంతో పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం పోల్చి చూస్తే ఆ నైవేద్యాలే కానీ ఆ యొక్క బలులే కానీ తాత్ తాత్కాలిక స్వభావంతో కూడినటువంటి ఒక పాప ప్రాశ్చిత్తంగానే ఉంటుంది కానీ అది శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు కానీ దేవుని పిల్ల అయినటువంటి ప్రవణ యేసుక్రీస్తు మన పాపాలని శాశ్వతంగా తొలగించాడు ఆయన రావడానికి ముందు మనం చూసినట్లయితే తాత్కాలికమైనటువంటి పాప క్షమాపణ కోసం ప్రజలు ప్రతి సంవత్సరం మచ్చలేనటువంటి ఏ లోపం లేనటువంటి జంతువులను పక్షులను అర్పిస్తూ ఉండేవాడు అయితే యేసు ఒక అంతిమమైనటువంటి ఒక నిత్యమైనటువంటి బలిగా అవతరించాడు తన మరణం ద్వారా ఆ తర్వాత పునరుద్ధానం ద్వారా పాపం మరణం అనేటువంటి వాటిపై ఒక విజయాన్ని సాధించిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు చెప్పాలంటే ఆయన నేటికిని సజీవంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాగే మన యొక్క హృదయంలో నివసించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయన మన అపరాధాన్ని పాపాన్ని అవమానాన్ని తొలగించి వాటి స్థానంలో తన ప్రేమను శాంతిని క్షమాగుణాన్ని అందిస్తున్నాడు మోక్షం అనేది చెప్పాలంటే మనం సంపాదించేటువంటి అంశం అయితే కాదు అది ఒక బహుమానంగా ఇవ్వబడాలి మనం వ్యక్తిగతంగా దేవుని నుండి మాత్రమే దానిని పొందుకోగలం అటువంటిదే మోక్షం లేదా రక్షణ ఈ క్రిస్మస్ సందర్భంగా పడమని మన పాపాల నుండి వెనుదిరగాలని మరియు ఆయనను నమ్మాలని ప్రభుని యేసుక్రీస్తు వారు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు ఎఫ్ఎస్ఈ రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో మనం చూసినట్లయితే రక్షణ అనేది విశ్వాసం ద్వారా అలాగే కృప ద్వారా మాత్రమే లభించేటటువంటి వరం అని మనం చూస్తాం పుణ్యకారుల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల వల్ల అది మనకు లభించదని మనకి చాలా స్పష్టంగా అర్థమైంది దేవుని క్రిస్మస్ కానుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు శిలువపై మరణించి సమాధి నుండి తిరిగి లేచాడు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం దేవుని ప్రేమను ప్రశ్నించినట్లు మీరు అనుకున్నట్లయితే ఒకసారి యేసుక్రీస్తు యొక్క శిలువ వైపు చూడండి ఆయన త్యాగం ప్రేమ అలాగే ఆయన యొక్క బలియాగం అంతిమమైనటువంటి ఒక శిక్షకు ఫలంగా మనం చూస్తూ ఉంటాం బాధతో ఆయన ఆ యొక్క శిరువులో వేలాడుతున్నప్పుడు ఆయన మీ కొరకు మా కొరకు మనందరి కొరకు ఆ యొక్క పాపానికి ఒక శిక్షను పొందుకుని దానికి ఒక పరిష్కారాన్ని చేశాడు మరెవరూ చేయలేని పనిని ఆయన చేసి సాధించాడు మన పాపాలకు శిక్షను భరించాడు యేసుక్రీస్తు మతపరమైన వ్యక్తి అయితే కాదు ఆయన పరలోకానికి మార్గం యోహను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరోచనంలో ఇలా ప్రస్తావించబడింది ఆయనే అన్నాడు కదా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దుకు రాడు క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే బహుమతులు మాదిరిగానే రక్షణ అనేది ఒక బహుమతి మీరు బహుమతిని అందుకున్నప్పుడు మీరు దానికోసం ఏ విధమైనటువంటి వెల చెల్లించరు ఎందుకంటే అది మనతో లేకపోతే మనకి తెలిసినటువంటి మన యొక్క సన్నిహితులు ప్రేమతో ఇచ్చేటువంటిది దానిని మనము స్వీకరిస్తామే కానీ దానికి తగినటువంటి వెల తిరిగి మనం చెల్లించం అందువల్లనే దాన్ని బహుమతి అని మనం అంటాం అలాగే రక్షణ అనేది కూడా ఒక బహుమతే అది స్వయంగా దేవుడిచ్చేటువంటి వరం మోక్షం దేవుడు మాత్రమే ఇవ్వగలడు అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన హృదయాన్ని తెరచి దానిని స్వీకరించాలని మనల్ని ఆహ్వానిస్తున్నాడు తన కుమారుడని యేసుక్రీస్తు ఒక బహుమతిగా మనకి ఇవ్వబడ్డాడు దీనికి ఎటువంటి చెల్లింపులు లేదా ధనము మనము ఇవ్వవలసిన లేదా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఇది కేవలం దేవుడు మన పట్ల చూపిన కృప ద్వారా మనం ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా మనం పొందుకునేటువంటి ఒక బహుమతి కాబట్టి స్నేహితులారా ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీ కోసం సిద్ధం చేసిన కానుకను మీరు స్వీకరించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు అలా చేసినప్పుడు యేసుని మీ రక్షకునిగా మీరు గుర్తిస్తారు యేసుక్రీస్తు మీ పాపల కొరకు సిలువుపై మరణించాడని అలాగే సమాధి నుండి తిరిగి లేచాడని పాపం మరియు మరణంపై విజయం శాశ్వతమైన విజయం సాధించాడని మనం గ్రహించవచ్చు మన హృదయాన్ని తెరిచి దేవుడిచ్చేటువంటి మోక్షం లేదా రక్షణ వరాన్ని మనం పొందితే ఆ గడియ చాలా ఆనందం కలిగించేదిగా మన జీవితంలో ఉంటుంది ఇది ఏ ఒక్కరూ కూడా మన నిమిత్తం చేయలేదు కానీ కేవలం ఏసుక్రీస్తు వారు మాత్రమే చేశారు అలాగే ఏ మనుషుడు మనకి దీనిని సంపాదించి పెట్టలేదు కానీ యేసుప్రభు వారు మాత్రమే దాన్ని మన కొరకు చేశాడు కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు ఒక ఆహ్వానాన్ని అందిస్తున్నాడు క్రిస్మస్ క్రీస్తును స్వీకరించాలని ఒక ఆహ్వానం మీరు మీ ప్రయాణంలో ఉండవచ్చు లేదా బహుశా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళ వెళుతూ ఉండవచ్చు లేదంటే మీరు మీ పనిలో నిమగ్నమై ఉండవచ్చు లేకపోతే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు అయినప్పటికీ మీ యొక్క సమస్యలు ఇబ్బందుల నుంచి భారాల నుంచి ఉపశమనాన్ని ఏ విధంగా బయటకు రావాలో అనేటువంటి ఒక పరిష్కారాన్ని కావాలంటే ప్రభుని యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచితే ఆయన మనకి ఒక మార్గనిర్దేశకుడుగా ఉన్నాడు అదే ఈ యొక్క క్రిస్మస్కి దేవుడు మనకందరికి ఇచ్చేటువంటి ఒక బహుమతి ఈ యొక్క బహుమతిని కనుక మనం స్వీకరిస్తే మన యొక్క జీవితం ఒక రూపాంతరం చెందినటువంటి రీ జీవితంగా ఉంటుంది దేవుడు తన కుమారుడైన యేస్సును మనకిచ్చిన మొదటి క్రిస్మస్ కానుకగా క్రీస్తు జననాన్ని మనం చూసినట్లయితే ఈ క్రస్ క్రిస్మస్ వ్యక్తిగత మార్పుకి గల ఒక మంచి తరుణంలా ఉంటుంది క్రీస్తు జన్మ చారిత్రక ఘట్టాలకి పరిమితం కాదు కానీ ఇది కాలాన్ని స్థలాన్ని మించిన ఒక సజీవ వాస్తవం క్రిస్మస్ క్రీస్తు మీకోసం ఇక్కడ ఉన్నాడు క్షమాభిక్ష ప్రేమ మరియు దేవునితో పునరుద్ధరించబడిన సంబంధాన్ని సహవాసాన్ని ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆ విధంగా ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే నాతో కూడా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇది ఏదో ఆచారపూర్వకంగా కాదు కానీ నిజంగా నమ్మకంతో విశ్వాసంతో మీ హృదయపూర్వకంగా చేసేటువంటి ఒక గొప్ప పని మరొక విషయం ఏంటంటే ఈ ప్రార్థన మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్ళదు కానీ ఏసుక్రీస్తులో మీరు ఉంచేటువంటి విశ్వాసం ఆయనను మీ నోటితో ఆయనే రక్షకుడు అని మీరు ఒప్పుకున్నట్లయితే అది మాత్రమే మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళగలదు అయినప్పటికీ ఈ ప్రార్థన దేవుణ్ణి ఇంకా తెలుసుకోవడానికి ఆయనకు మీరు దగ్గరగా అవ్వడానికి ఒక చిన్న మార్గం లాంటిది కాబట్టి దయచేసి నాతో పాటు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనను చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవ నేను ఒక పాపిని అని నాకు తెలుసు అలాంటి ఒక సహృదయముతోనే నేను మీ ముందుకు వచ్చాను మీ కుమారుడైన యేసుక్రీస్తును నా పాపుల నిమిత్తం శిరువుపై మరణించి సమాధి నుండి తిరిగి లేవడానికి మీరు పంపారని నేను నమ్ముచున్నాను నేను ఏసును నా హృదయంలోనికి జీవితంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను నా పాపాలన్నిటినీ అలాగే నన్ను దయచేసి క్షమించండి ఏసుక్రీస్తు శిలువపై చేసిన బలియాగం ద్వారా రక్షణను మాకందరికీ ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు విశ్వాసంతో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను మీరిచ్చిన ఈ యొక్క రక్షణ ఒక వరం మీ ప్రేమ ఒక వరం వాటిని నేను పొందుకోవాలనుకుంటున్నాను నేను యేసును నా ప్రభువుగాను నా రక్షకునిగాను నేను ఇప్పుడే స్వీకరిస్తున్నాను ఈ క్షణం నుంచి నా హృదయాన్ని మీ కొరకు అర్పిస్తున్నాను నీ మహి కోసం మీ యొక్క కృప కోసం నాకు జీవితాన్ని వాడుకోండి క్రిస్మస్ బహుమతిగా క్రీస్తును మా కొరకు పంపించినందుకు వందనాలు మీ కుమారుడని యేసుక్రీస్తు ఇచ్చిన వరాన్ని బట్టి కూడా మీకు వందనాలు ఇప్పుడు ఆయనను నేను విశ్వాసం ద్వారా నా హృదయంలోనికి నా జీవితంలోనికి అలాగే నా కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాను ఏసునామంలో ఈ చిన్ని ప్రార్థన దేవుడు అంగీకరించి ఇచ్చిన గాక ఆమెన్ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యంగా క్రిస్మస్ మూల కారణమైనటువంటి ఏసుక్రీస్తును మీరు స్వీకరించారనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సంతోషకరమైన విషయాన్ని మీరు మాతో కూడా పంచుకోవచ్చు తద్వారా మీ యొక్క ఆనందంలో మేము కూడా పాలు భాగాస్తులం అవుతాం అదేవిధంగా మీరు ఇంకా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏదేమైనా అవసరాలే కానీ తను అనుమానాలను చర్చించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పాటు కలిగించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం దానిని బట్టి మేము సంతోషిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరలా మీ అందరి పార్టిసిపేషన్ ఇచ్చినందుకు మీకు వందనాలు దేవుని కృపను బట్టి మరలా ఈ యొక్క కార్యక్రమం ద్వారా కలుసుకుందాం అప్పటి వరకు దేవుడు మనకందరికీ తోడయండి నడిపించినగాక ఆమెన్